అనేది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మనం ఎప్పుడైతే ప్రెషర్ వాల్యూమ్ గురించి చదువుతాము, ప్రెషర్ వాల్యూమ్ గురించి చదువుతాము, మనందరికీ తెలిసిందే మనం ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తామో వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అవునా? అంటే ఒక స్టాండర్డ్ ప్రెషర్ అనేది మనం అప్లై చేసినప్పుడు, ఒక స్టాండర్డ్ ప్రెషర్ అనేది అప్లై చేసినప్పుడు, అంటే ప్రెషర్ అంటే ఫోర్సే కదా అన్న, అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది కదా. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే ఆ గ్యాస్ జరిపే వర్క్ అనేది మనకు తెలుసు. ఫిజిక్స్ ఫండమెంటల్స్ ఇవి. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, వర్క్ క్యాలిక్యులేట్ చేయాలి ఎక్స్పాన్షన్లో భాగంగా అన్నప్పుడు కెమిస్ట్రీలో నెగిటివ్ సైన్ వాడతాం. ఫోర్స్ అంటే పి వాల్యూమ్లో జరిగే చేంజ్ని డెల్టా వి లేదా డివితో రిప్రజెంట్ చేస్తాం. అవునా? సో మనకు ఈ ఎక్స్పాన్షన్ ద్వారా జరిగే వర్క్కి సంబంధించి ఫార్ములా ఇది. అయితే ఇది గ్రాఫికల్ రూపంలో రిప్రజెంట్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం వర్క్ డన్ అన్నప్పుడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, వర్క్ డన్ అనేది ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా అండర్ ది కర్వ్నే మనం వర్క్గా తీసుకుంటాం. ఏరియా అండర్ ది కర్వ్, ఎక్కడైతే మీకు ఈ ఏరియా అండర్ ది కర్వ్ మ్యాక్సిమం ఉందో, ఎక్కడైతే ఇది ఎక్కువగా ఉందో అదే మీ రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఒక స్మాల్ జిఫ్ మనం చూసేద్దామా తొందరగా, సో దట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు ఒకసారి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్స్పాన్షన్లో భాగంగా అనేది ఒకసారి చూడొచ్చు. ఇన్ ద మీన్వైల్ నా అనోటేషన్ టూల్ బార్ని నేను తీసుకొస్తాను. ఓకేనా? ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫైర్ పెట్టి ఎక్స్పాన్షన్, ఎందుకంటే టెంపరేచర్ అనేది పెంచడం ద్వారా ఎక్స్పాన్షన్ ఆఫ్ ది గ్యాస్ని మనం చేయొచ్చు. ఓకేనా? ఇది ఒకసారి ప్లే చేస్తాను సో దట్ మనకు ఒక ఐడియా రావచ్చు. ఓకేనా? ఇది ఒకసారి ప్లే చేస్తుందాం. ఆల్రెడీ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఫైర్ పెడుతున్నప్పుడు గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అవునా కదా? ఐ రీప్లే ఫర్ యూ. ఇక్కడ మళ్ళొకసారి చూడండి అన్న, ఫైర్ పెడుతున్నప్పుడు గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఏ విధంగా గ్యాస్ అయితే ఎక్స్పాండ్ అవుతుందో ఇక్కడ ప్రెషర్ వాల్యూమ్ సంబంధించిన రిలేషన్ చెప్పినాయి, అంటే బాయిల్స్ లాగా సంబంధించిన గ్రాఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా అనేది పూర్తిగా ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అందులో మనం ఎప్పుడైతే ప్రెషర్ వాల్యూమ్ వర్క్ గురించి మాట్లాడుకుంటామో అక్కడ మనం అప్లై చేసే లా ఏది, బాయిల్స్ లా. సో ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ ద్వారా సిస్టమ్ అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకుంది, హీట్ అనేది అబ్జార్బ్ అయింది. ఎక్స్పాన్షన్ గురించి మాట్లాడుతున్నా. అవునా? సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేసుకొని ఎక్స్పాన్షన్కి గురవుతుంది. గ్యాస్ అనేది ఇక్కడ ఉండే ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని పైకి నెడుతుంది. ఈ విధంగా నెట్టడం ద్వారా వాల్యూమ్ అనేది పెరుగుతుంది. మీరు ఈ విషయాన్ని ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ ప్లేయింగ్ ద వీడియో, ప్లీజ్ చెక్. ఆల్రైట్, చూడండి, ఇది పైకి పోతున్న కొద్దీ ఈ ఈక్వేషన్ తన్ని తీసేస్తాను నేను. ఆల్రైట్, ఈక్వేషన్ తీసేస్తాను. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో. అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఈ పాయింట్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్పాన్షన్ జరుగుతుంది, సైమల్టేనియస్లీ వాల్యూమ్ అనేది పెరుగుతుంది లేదా ప్రెషర్ అనేది తగ్గుతుంది. అవునా? ఇదే ప్రెషర్ వాల్యూమ్ ఐసోథర్మ్ అని పిలుస్తాం. ఇక్కడ ఆగుదామా, ఇక్కడ ఒకసారి పాజ్ చేస్తాను. ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మీరు ఆలోచించండి, ఈ ఏరియా అండర్ ది కర్వ్నే మనం వర్క్ డన్గా పిలుస్తాం. ఎందుకంటే ఈ ప్రాసెస్లోనే, ఇక్కడ నుంచి ఇక్కడికి పోయే ప్రయత్నంలోనే ఈ గ్యాస్ అనేది పనిచేసింది. సో ఏరియా అండర్ ది కర్వ్ ఈజ్ నథింగ్ బట్ ది వర్క్ డన్. సో ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు వర్క్ డన్కి సంబంధించి ఏరియా అండర్ ది కర్వ్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆల్రైట్, హోప్ యువర్ అండర్స్టాండింగ్. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ టు ఆ టాపిక్, ఇజంట్ ఇట్? ఓకేనా? సో లెట్ మీ పిక్ ది అనోటేషన్ బార్ అగేన్. సో ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ వచ్చేసి ఏరియా అండర్ ది కర్వ్ ఎక్కడైతే మనకు మ్యాక్సిమం ఇచ్చారో అదే మీరు ఆట ఆన్సర్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ డిపి బై డివి కింద తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫుల్ ప్రాసెస్కి సంబంధించింది అయితే డిపి బై వి, లేదు హాఫ్ ప్రాసెస్కి సంబంధించింది అయితే హాఫ్ పెట్టుకుంటాం. సో క్వశ్చన్ని బట్టి మీరు ఇక్కడ ఆన్సర్ చేయాలి. ప్రస్తుతానికి ఇచ్చిన ఇమేజెస్లో మనం హాఫ్ ఇంటూ